ఓం శాంతి సర్వ బ్రాహ్మణ కులభూషణులకి శుభోదయం గాడ్లీ మార్నింగ్ ఇవాల్టి తారీఖు పదమూడు నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి వరదాత తండ్రి మనల్ని వాళ్ళ మన మరజీవ జన్మ యొక్క స్మృతిని ఇప్పిస్తూ ఉన్నారు వరదానం హెడ్డింగ్ మరజీవ జన్మ స్మృతి ద్వారా కర్మ బంధనాన్ని సంబంధంలోకి పరివర్తన చేసే పరోపకారి భవ మరజీవ జన్మ స్మృతి ద్వారా కర్మ బంధనాన్ని సంబంధంలోకి పరివర్తన చేసే పరోపకారి భవ వివరణ లౌకిక కర్మ బంధనాలు సంబంధము ఇప్పుడు మీ మరజీవ జన్మ కారణంగా శ్రీమతం ఆధారంగా సేవా సంబంధానికి ఆధారమైంది మనము లౌకిక బంధనాల్లో ఉండొచ్చు కానీ మనం మరజీవ జన్మలో ఉన్న కారణంగా మనం శ్రీమతం ఆధారంగా నడుచుకున్నప్పుడు అవి సేవా సంబంధంలోకి వస్తాయి అంటే ఏంటి నేను వీరి కొరకు సేవ చేసేందుకు ఇక్కడ ఉన్నాను తప్ప లౌకిక సంబంధం యొక్క భావన అనేటువంటిది తగ్గిపోతూ వస్తుంది కర్మ బంధనం కాదు అది సేవా సంబంధం చాలామంది అనుకుంటారు అయ్యో నాకు ప్రవృత్తిలో లేకపోతే చక్కగా బాబా యజ్ఞంలో సరెండర్ అయిపోయేదాన్ని ఎంత బాగా నేను సేవింకా చేసుకునేదాన్ని కాదు ఆ ఆత్మలకి మనము సేవ చేసి కర్మ లెక్కాచారం తొలగించుకునేది ఉంది కాబట్టే మనం వారి యొక్క సంపర్కంలోకి వస్తాం అందుకని ఎప్పుడు కూడా మనం ఈ విధమైన సంకల్పం చేయకూడదు మన పాత్ర ఎవరితో ఉందో ఈ యాక్యురేట్ డ్రామాలో వారితోనే మన పాత్ర నడుస్తుంది మనం కావాలంటే అది రాదు వద్దంటే అది తెగిపోదు అది కర్మ లెక్కాచారం తొలగిపోయినప్పుడు ఆటోమేటిక్గా చాలా స్వీట్గా అది ఆ సంబంధం అనేటువంటిది మనకి బంధన కింద ఉండదు అనమాట ఇంకా కాబట్టి వేటిని కర్మబంధనం అనుకోవద్దేమనుకోమంటున్నారు ఇవాళ బాబా ఇది నాకు సేవా సంబంధము సేవా సంబంధంలో రకరకాల ఆత్మలకు జ్ఞానధారణ చేయించి నడుస్తూ ఉంటే బంధనంలో విసుగు చెందరు కొంతమంది మాతలు చూడండి వాళ్ళకి ఇద్దరు ముగ్గురు బిడ్డలు కానీ ఉన్నట్లయితే వారి ముగ్గురిని బాబా యొక్క యజ్ఞంలో సమర్పితం చేశారు అలాంటప్పుడు ఆ మాతలకి ఎంత పురుషార్థము ఎంత పుణ్యం అనేటువంటిది లభిస్తుంది వారు చేసినటువంటి సేవతాలు పురుషార్థంలోనూ పుణ్యంలోనూ వారికి కూడా భాగ్యం లభిస్తుంది కాబట్టి మనం గృహస్థంలో ఉన్నా సరే ఏమనుకోవాలి మనము ఆత్మలకు జ్ఞానధారణ చేయించి నడుస్తూ ఉంటే బంధనంలో విసుగు రాదు లేక దుఃఖించరు కానీ అతి పాపాత్మ అపకారి ఆత్మల పట్ల కూడా ద్వేషాలకు బదులు దయాహృదయాలుగా అయ్యి దయాభావన ఉంచుతూ సేవా సంబంధమని భావించి సేవ చేస్తే ప్రసిద్ధి చెందిన విశ్వ కళ్యాణకారులు లేక పరూపకారులని మహిమ చేయబడతారు గృహస్థంలో ఉంటున్నప్పుడు మనం రకరకాల ఆత్మల్ని తారసపడుతూ ఉంటాం పాపాత్మలు అపకారి ఆత్మలు ఈర్ష్య ద్వేషాలున్న ఆత్మలు వారందరి పట్ల మనకి ఏముండాలంటున్నారు బాబా దయా దయాసాగరుడి యొక్క సంతానాన్ని నేను మాస్టర్ దయాసాగరుడు మనం బాబా దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎలా ఉన్నాము మరి బాబా మనల్ని తూలనాడారా వద్దు రావద్దన్నారా బాబా బిడ్డలుగా అయ్యి మొత్తం జ్ఞానం తెలుసుకున్న తర్వాత కూడా ఎన్నిసార్లు మనం శ్రీమతాన్ని ఉల్లంఘించాము ఎన్నిసార్లు మనం బాబా యొక్క మాటను జవదాటం అయినా బాబా మనల్ని వద్దనుకున్నారా ఎన్నిసార్లు మనం ఎల్లున్నా మళ్ళీ మీఠే మీఠే బచ్చే అంటూ మన మహిమ చేస్తూనే ఉంటారు మనల్ని పొగుడుతూనే ఉంటారు మన సమానాన్ని పెంచుతూనే ఉంటారు అందుకని దయాసాగరుడు మరి మనం అలాంటి తండ్రి పిల్లలం కదా సో మనం గృహస్థంలో ఉండొచ్చు ఆఫీసులు అవ్వచ్చు ఎక్కడన్నా ఉండొచ్చు వారిది ఎలాంటి సంస్కారం ఉన్న బాబా ఏం పెట్టుకోమంటున్నారు దయా స్వభావం పెట్టుకోమంటున్నారు చాలామంది బంధన యొక్క మాతల యొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఏంటి అంటే మేము ఎంతెంతైతే పవిత్రంగా ఉండాలి ఎంతెంతైతే మేము శ్రీమతంపై నడవాలి అని ధారణ చేస్తూ ఉంటామో అంతంత భలే వాళ్ళ ఫోర్స్ పెరుగుతుంది కానీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా వాళ్ళకి తెలిసిపోతుంది ఇంకా ఏమైనా సరే వీళ్ళు భగవంతుణ్ణి మాత్రం వదిలిపెట్టరని తర్వాత భలే వాళ్ళు బాబా పిల్లలు కాకపోవచ్చు కానీ కోఆపరేషన్ ఇస్తారు సహయోగం ఇస్తారు వీళ్ళని బాధించడం మానేస్తారు సో అప్పుడు ఏమవుతుంది వీరి యొక్క శక్తి ఏదైతే జమ అయిందో అది వారి మీద కూడా పనిచేస్తుంది సో మనం యుక్తిగా కూడా నడుచుకోవాలి యుక్తయుక్తంగా ఉండాలి రాజు ఉండాలి మనకి తెలియపోతే మన నిమిత్తమైన పెద్దవాళ్ళని అడగాలి నిమిత్తమైన టీచర్ అక్కయలను అడగాలి వారు చెప్పిన విధానంగా మనం నడుచుకోవాలి అలాగే ఇప్పుడు మనకు ఆన్లైన్లో ఎన్నో క్లాసులు జరుగుతున్నాయి ఎన్నో బట్టీలు జరుగుతున్నాయి అలాంటి చోట్ల గృహస్థీల కోసం మాతల కోసం ప్రవృత్తి వారి కోసం ఎన్నో బట్టీలు ఆర్గనైజ్ చేస్తూనే ఉన్నారు వాటన్నిటినీ మనం వింటూ ఉన్నప్పుడు అవి యూట్యూబ్లో పెట్టుకుని వింటే ఎవరికి ఎవరు కూడా నో అయితే అనరు కదా ఆన్లైన్లోనే మనం అన్ని క్లాసులు వింటూ ఉంటే ఎవరు నో అని అయితే అనరు సో బాబా ఇప్పుడు ఆ విధంగా కూడా మనకి సౌలభ్యం ఇచ్చారు ఇందుకు ఒకప్పుడు బంధనలో ఉన్నవారికి సెంటర్కి వెళ్ళాలి అంటే అమ్మో చెప్పి వెళ్ళాలి అదంటారు ఇది అంటారు ఇప్పుడు ఆన్లైన్ ఇంట్లోనే మన మొబైల్లో మనం చూసుకోవచ్చు జ్ఞానం విషయాలు వినొచ్చు సో బాబా మనకి ఎన్నో కంఫర్ట్స్ని ఇచ్చేస్తూ ఉన్నారు కాబట్టి మనం ఎలాంటి గృహస్థంలో ఉన్నా సరే మనకి మాత్రం దయాహృదయం ఉన్నప్పుడు మనం విశ్వవ్యాఖ్యాతి చెందిన పరోపకారులం అవుతాం అందుకే బాబా అంటారు నేను ఎప్పుడూ కూడా విజయమాల ఇంకా తయారవుతూనే ఉంది నేను విజయమాలలోకి ఎవరు వస్తారనేది చివరిలోనే తెలుస్తుంది అంటారు బాబా సో ఆ లెక్కాచారాన్ని మనమైతే మన బుద్ధికి అయితే అది అర్థం కాదు ఎంత సూక్ష్మమైన లెక్కాచారం బాబా ఎలాగ విజయమాల డిసైడ్ అవుతుంది అనేసి సో మనం చేసే పురుషార్థం మనం చేస్తూ వెళ్ళిపోవడమే అంతే తప్ప ఆగిపోకూడదు నిల్చోకూడదు స్లోగన్ సమయం లేక పరిస్థితి అనుసారం వైరాగ్యం వస్తే అది కూడా అల్పకాలిక వైరాగ్యమే సదాకాలపు వైరాగ్యులుగా అవ్వండి ఆ వైరాగ్యం ఎవరికి వస్తుంది మధ్య మధ్యలో వైరాగ్యం ఎవరికి వస్తుంది ఆ మధ్య మధ్యలో వైరాగ్యం వచ్చేదే సన్యాసులకు వస్తుంది ఇంట్లో బాగా బాధలు ఎక్కువైపోయి ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతే వదిలేసి వెళ్ళిపోతారు నేను వెళ్ళిపోతాను అని అది అల్పకాలికమైన వైరాగ్యం కానీ సదాకాలం యొక్క వైరాగ్యం ఇప్పుడు మనకి రావాలి అని బాబాయి వాళ్ళ స్లోగన్లో చెప్తున్నారు ఇప్పుడు ఇవాళ్ళ తపస్యా పాయింట్ బాబాయి వాళ్ళు విశేషంగా మనకి చెప్తున్నారు సైన్స్ వారు అనుకుంటారంట మేము కనిపెట్టే వస్తువుల ద్వారా దుఃఖం అంతమైపోవాలి మేము కనిపెట్టే సాధనాల ద్వారా సుఖము లా రావాలి అని కానీ సైన్స్ వారి ప్రతి సాధనంలో సుఖంతో పాటు దుఃఖం కూడా ఉంది ఎందుకంటే వారే స్వయంగా అవినాశి సుఖం యొక్క అనుభవాన్ని చేసుకోనంత వరకు ఇతరులకు ఏ విధంగా సుఖాన్ని ఇవ్వగలుగుతారు కానీ మీ వద్ద సుఖము శాంతి నిస్వార్థమైన సత్యమైన ప్రేమ యొక్క స్టాక్ జమ అయి ఉంది దాన్ని దానం ఇవ్వండి అంతే కదా వాళ్ళు అయితే అనుకుంటారు మా ఇన్వెన్షన్స్ వల్ల అందరూ హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలని కానీ వారు స్వయమే అవినాశి ఆత్మిక సుఖాన్ని అనుభూతి చేసుకోనంత వరకు అది వారు కూడా ఎవరికీ ఇవ్వలేరు అంటున్నారు బాబా సో అందుకని మన దగ్గర ఉన్న ఈ నిజమైన స్టాక్ని అందరికీ ఇప్పుడు దానం ఇవ్వాలి ఇది ఇవాళ వరదానం స్లోగన్ మరియు తపస్యా పాయింట్ ఓం శాంతి